వర్షం బీభత్సం సృష్టించింది. పలు వీధుల్లో ఇండ్లల్లోకి వరద నీరు భారీగా చేరింది. తమను పట్టించుకునే వారే లేరని ప్రజాప్రతినిధులపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇండ్లల్లోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాగడానికి నీరు, ఉండిపోవడానికి కూరగాయలు లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో నీట మునుగిన ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచనలు చేశారు. తెచ్చుకోవడానికి వసతి లేదు, కూరగాయలు లేవు, మంచినీళ్ళు లేవు, నల్లాలు మునిగినాయి, ఇండ్లు మునిగినాయి, బియ్యం మునిగినాయి. మేము రోజు వండుకొని తింటాము కూడా, రాత్రి మొత్తమే వచ్చి మొత్తం కొట్టుకపోతే మేమని రాత్రి పిల్లలు తీసుకొని పోయినాం. పిల్లలకు డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి, టైఫాయిడ్ జ్వరాలు వస్తున్నాయి, ఇంటికి నలుగురు పండిరు. మాకు లేదు, రోజు కూలి తెచ్చుకుంటేనే తెలుసుకునేటోళ్ళం, ఏడ తెచ్చుకున్నాం. ఆర్ఎంబీ డాక్టర్లు కూడా వచ్చి ఇట్లా సూదులు వేసేటట్టు లేదు మాకు. ఇక మా వాడి ఇది మటారు వస్తుండు, చూసిండు, రెండు రౌండ్లు తిరిగిండు, పోయిండు. మాకు అందించేటి ఏ వసతులు లేవు, ఏ వసతులు అందిస్తలేరు. రోజు మూడు రోజుల నుంచి వర్షం వస్తుంది, నీళ్ళు నీళ్ళు వస్తున్నాయి, రోజు బజ కూలీ పోటీ లేదు బయటకు.